జాదుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు రాజ్యాంగ నిర్మాత అదే విధంగా బడుగు బలహీన వర్గాలకు ఒక మార్గదర్శకులైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా ఇలా రాష్ట్రవ్యాప్తంగా అదే విధంగా బీసీ శ్రేణులంతా అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి నివాళులర్పించి జరిగింది అందులో భాగంగా ఇలా బీసీ సంఘం తరపున హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ రోజు నిజంగా భారతదేశంలో ఇలా చరిత్రలో మర్చిపోలేనటువంటి రోజు ఇలా చరిత్ర పురుషుడు ఇలా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించినటువంటి ప్రపంచ జ్ఞాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇలా భారతదేశం 136 కోట్ల జనాభా ఉన్నప్పటికీ ఇలా ప్రపంచంలో భారతదేశం పటిష్టంగా ఉందంటే భారతదేశం ప్రజాస్వామ్యంగా పరిణమిల్లుతుందంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం యొక్క గొప్పతనమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా అట్లాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవాళ హావరాత్రులు శ్రమించి నిద్ర లేకుండా తిండి లేకుండా కనీస వసతి లేకుండా ఆయన మేధస్సుకు పదును పెట్టి 2 సంవత్సరాల 11 నెలల 13 రోజుల పాటు కష్టపడి భారత రాజ్యాంగాన్ని రాసించాడు ఈ దేశంలో జీవించే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛనిచ్చాడు ఈ దేశంలో హక్కులు కల్పించాడు ఈ దేశంలో మనిషిని మనిషిగా గుర్తించేటువంటి సామాజిక సమానత్వం ఆర్థిక సమానత్వం రాజకీయ సమానత్వం సాధించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి గొప్ప రాజ్యాంగం ఇలా ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా దళిత బిడ్డలకు బీసీ బిడ్డలకు అదే విధంగా అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అందుతున్నాయనే వాస్తవాన్ని ఇలా గుర్తుపెట్టుకోవాలి అట్లాంటి మహానుభావుడు ఇలా బహుజన పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశంలో పుట్టడం 136 కోట్ల మంది అదృష్టంగా భావిస్తున్నాం మన దేశంలో పుట్టిండు కాబట్టి ఇవాళ మన దేశం పరిపుష్టంగా అయ్యింది కాబట్టి అంబేద్కర్ గారిని అందరం గౌరవించవలసినటువంటి అవసరం ఉన్నది కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 8 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మహానుభావుడు అంబేద్కర్ గారిని ముఖ్యమంత్రులు స్వయంగా వచ్చి పూలమాల వేసి గౌరవించేది అదేవిధంగా అంబేద్కర్ గారి జయంతి అనగానే ప్రభుత్వం పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి నుంచి మొదలుకొంటే వార్డు మెంబర్ వరకు గౌరవించేది కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రం వచ్చిన 8 సంవత్సరాల కాలంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ రోజు కూడా అంబేద్కర్ గారు కానీ 5వ తారీఖున జరిగినటువంటి బాబు జగజీవనరావు కానీ మొన్న 11వ తేదీన జరిగినటువంటి మహాత్మా జ్యోతిబా పూలేకి కానీ జయంతికి రావడం లేదు కనీసం నివాళులర్పించడం లేదు అంటే ఈ మహానుభావులు అంటే ఈ ప్రభుత్వానికి ఎంత అలుసో ఎంత అక్కసో ఎంత వివక్షతో స్పష్టంగా అర్థమవుతుంది ఈ ఏప్రిల్ మాసం మహానీల మాసం ఈ ఏప్రిల్ మాసం మహానీల మాసం బాబు జగజీవనరావు మహాత్మా జ్యోతిబా పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టిన మాసం ఏప్రిల్ మాసం కానీ ఏప్రిల్ 11వ తేదీన మహాత్మా జ్యోతిబా పూలేకు టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కానించి మొదలుకుంటే ముఖ్యమంత్రి వరకు ఎవ్వరు కూడా దండేలే ఢిల్లీలో ధర్న పెట్టుకున్నారు కాబట్టి ఇప్పటికైనా మహానుభావులను గౌరవించండి ముఖ్యంగా కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఈ అంబేద్కర్ గారి జయంతి సాక్షిగా ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారిని నేను హెచ్చరిస్తున్నాం నువ్వు తక్షణమే నువ్వు మాట్లాడినటువంటి మాటలను వెనక్కి తీసుకోవాలి ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 3 ఇస్తే 3 ద్వారా తెలంగాణ వస్తే తెలంగాణ ద్వారా మీరు ముఖ్యమంత్రి అయ్యారు మీరు ముఖ్యమంత్రి 8 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి పీఠం మీద ఉండి భారత రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారు భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తి లేదు భారత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పినటువంటి మీరు నిజంగా మార్చాలనుకుంటే అది ఎజెండాగా పెట్టి ఎన్నికలకు వెళ్ళండి అది భారత రాజ్యాంగాన్ని మార్చాలనడం అంబేద్కర్ గారిని అవమానించడం అవుతుంది కాబట్టి ఇప్పటికైనా వాక్యాలను వెనక తీసుకోవాలి మొన్ననే ఇందిరా పార్క్ దగ్గర రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో 10,000 మందితోటి ఇవాళ పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించాం రేపు రాష్ట్రపతి కూడా ఫిర్యాదు చేస్తాం ఏది ఏమైనప్పటికీ భారత రాజ్యాంగానికి అంబేద్కరు రాజ్యాంగమే శ్రీరామ రక్ష దీన్ని తెలుసుకొని పాలకులు మనగడ సాధించాలని చెప్పి ఆ అంబేద్కర్ చూపించినటువంటి మార్గంలో నడిస్తే తప్ప ప్రజాస్వామ్యం బతకదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.